ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల తరహాలోనే తిరుపతి గంగమ్మ జాతర కూడా ప్రసిద్ధి. శ్రీవారి చెల్లెలుగా పేర్కొనే గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ముఖ్యంగా జాతర సమయంలో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. అంత ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామదేవత గంగమ్మకు కొత్త గుడిని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణాలు చేపడతారు. శనివారం నుంచే ఈ పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గంగమ్మ మూల విరాట్టును భక్తులు దర్శించుకునే అవకాశం ఉండదు. మహామండపం ముందు నిర్మించిన బాలాలయంలో అమ్మవారి ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కొత్త ఆలయం నిర్మాణం పూర్తయ్యేదాకా బాలాలయంలోని అమ్మవారిని మాత్రమే భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరణ పనులు పూర్తయ్యేంత వరకు అమ్మవారి మూల విరాట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఒక చెక్క పెట్టెను కప్పుతారు. వచ్చే మే నెలలో జరిగే జాతరలోపు గర్భాలయం వరకు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. గంగమ్మ ఈ ప్రాంగణ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి పరచటం కోసమని తొలిసారిగా పాలక మండలి సమావేశంలో 375,00,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిధులతో, దానితో పాటు డోనర్స్ ఇచ్చినటువంటి నిధులతో ఈ ప్రాంగణమంతా, ముఖ్యంగా మూలవరులు ఉన్నటువంటి గోపురంతో సహా ఈ మంటపాన్నంతా కూడా సమూలంగా అధునాతనమైనటువంటి ప్రాచీన రీతిలో దేవాలయ కట్టడాన్ని కట్టడానికి ఆలోచన చేసి పూర్తిగా పాత దేవాలయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా గ్రానైట్ శిలలతో రాతి కట్టడంగా ఈ దేవాలయాన్ని కట్టబోతున్నాము. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో గంగమ్మ ఆలయ నిర్మాణానికి 8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆలయం నిర్మాణం కోసం టీటీడీ 3.75 కోట్లు కేటాయించింది. దీంతో పాటు దేవాదాయ శాఖ నిధులు, దాతల సహకారంతో కొత్త గుడి నిర్మాణం పూర్తి చేయనున్నారు. మన సంస్కృతి ఉట్టిపడేటట్టు గ్రానైట్ శిలలతో ఆలయాన్ని నిర్మించనున్నారు.